నమస్కారం అండి. మరి ఇదిగోండి ఇదే మన కర్ణం గారి కొంప. ఇదిగోండి పెద్ద పొట్ట వేసుకున్నవాడేమో పెద్దోడండి, ఈ చిన్న పొట్టగాడేమో చిన్నోడండి. అయ్యి బాబు, ఏంటి మెట్ట మధ్యాహ్నం ఈ భారీ కాయలు భారీగా ఎక్సర్సైజ్లు కొడుతున్నాయి అనుకుంటున్నారా? ఏట్రది ఏనుగు తొండంలో అలా లేపేస్తున్నా పైకి కట్టాలి. అయ్యి బాబు, ఏం చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి. మీకు కూడా అనిపించి ఉండొచ్చు కదండి ఏదో జరుగుతుందని. ఇదిగోండి చిన్నోడు చూడండి, కొవ్వు అంతా సైడ్కి సర్దేస్తున్నాడు. అది కదా పొట్టలో దాసేస్తున్నాడు ఈయన. ఈ పొట్ల పోపులు పెట్ల, ఈ పొట్టలతో ఏం చేస్తారో మరి చూద్దాం. ఈయన బలరాం గారు అండి. మా ఊర్లో అందరూ కర్ణం గారు అంటారండి. ఈ పక్కన రెండు పొట్టలో ఈయన బామర్దులండి. ఇంకా మా కర్ణం గారి భార్య పోతూ ఆవిడ యావదాస్తిని ఈ రెండు భారీ కాయల్ని ఈయన చేతిలో పెట్టిపోయారు. ఏం గుండమ్మ కథ సినిమా అనుకుంటున్నారా? లోపల చావండి, స్నానాలు చేయండి. మా కర్ణం గారి కుటుంబానికి చిన్న పెట్ట కథ ఉందండి. అది ఏంటంటేనండి, ఊళ్ళో వాళ్ళ అవసరాలు తెలుసుకుని మరి ఈయన అప్పులు ఎత్తాడండో. దానిలో ఆశ్చర్యపోవడానికి ఏముందనుకుంటున్నారా? అక్కడే పప్పులో కాలేహారండి. మా కర్ణం గారిది చాలా మంచి మనసు అండి. ఎంత మంచి మనసు అంటేనండి, ఇచ్చిన అప్పుకు వడ్డీ తీసుకోరు, అలానే అసలు కూడా తీసుకోరండి. ఇన్ని చేసిన మా కర్ణం గారు ఆశించేది ఒకే ఒక్కటండి, ఒక్క పూట భోజనం. నిజమేనండి బాబా? మరి ఈ విధంగా వాళ్ళ ఇంట్లో పొయ్యేలుగే పని లేకుండా సంవత్సరం అంతా పని కనిచ్చారు. ఇదండి మా కర్ణం గారి ఒక్క పూట భోజనం కదా. లాభం లేదురా, సమయం ఎంత అయింది? అదే సమయం అయింది బావా. మరి కబురు పెట్టారా? నిన్న చెప్పాం, రాత్రి చెప్పాం, ఇప్పుడు చెప్పాం బావా. ఓహో, అంతా సిద్ధమేనన్నమాట, మనం వెళ్ళడమే ఆలస్యం. నమస్కారం అండి కరణం గారు. నమస్తే కృష్ణమూర్తి. ఏమిటి అంతా ఇలా కట్టకట్టుకొస్తున్నారు? అదేంటయ్యా, మీ పుట్టినరోజు అని తెలుసుకుని శుభాకాంక్షలు చెప్దామని వచ్చామయ్యా. ఆహాహాహా, చాలా సంతోషం కృష్ణమూర్తి. ఈ శుభ సందర్భంగా నేను నా బావమరుదులు మీ ఇంటికి భోజనానికి ఏమైనా రమ్మంటారా? అదేంటయ్యా, మీ పుట్టినరోజుకి మమ్మల్ని భోజనాలు అడుగుతున్నారు? మీరే ఏదైనా స్పెషల్ గా పెడతారేమోనని ఆశతో వచ్చాం. బుద్ధి ఉందా మీకు? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? చూసారా మా వాళ్ళ కటౌట్లు? మేము ఒకరింటికి వెళ్ళి భోజనం చేయడమే కానీ ఒకరిని మా ఇంటికి పిలిచి భోజనం పెట్టడం అన్నది మా ఇంట వంట లేదు. కొత్త కొత్త సాంప్రదాయాలు పెట్టకు, మళ్ళీ ఇలాంటి అప్రాచ్య మాటలు మాట్లాడకండి, చిరునెత్తుకొస్తుంది. అది కాదండి. ఇదిగో మళ్ళీ నువ్వు అనవసరంగా మాట్లాడుకో, అసలే ఆకలి మీద ఉన్నాం. వద్దులేండి, రానరా పోదాం. ఒరే రాముడు, అప్పు ఏమైనా కావాలరా? ఎందుకు మిమ్మల్ని భోజించడానిక? అమ్మ పొట్టు, ఎంత తెలివి మీరు పోయావరా. గ్రామ పెద్దలంటే ఒత్తిగా గౌరవమే లేదు, అందుకే గ్రామాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మనకి టైం అయింది, పదండి.